అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షపు నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం శుద్ధుడవు కమ్ము, Mark 1:41. ఆయన కనికరపడి చేయి చాపి వారిని ముట్టి నాకు ఇష్టమే శుద్ధులో కమ్మని వానితో చెప్పాను. ఆమెన్. ప్రైజ్ లార్డ్. యేసు ప్రభువారు ఆయన తన మాటల్లో కుష్ఠరోగము నుండి స్వస్థత అని చెప్పట్లేదు. అన్ని రోగాలతో అది ఒక రోగం అని చెప్పటం లేదు. కానీ మత్తయి సువార్త 10:8 అలాగే 11:5 పరిశీలిస్తే అన్ని రోగాలతో కలిసి చెప్పకుండా అది ప్రత్యేకమైన రోగముగాను దాని నుండి శుద్ధులు కావాల్సిన ఆవశ్యకత ఉన్నట్లుగాను మనకు అర్థమవుతుంది. ఇక్కడ కుష్ఠరోగి కూడా నన్ను శుద్ధి స్వస్థపరచమని అడగటం లేదు, కానీ శుద్ధులుగా చేయని కోరుకుంటున్నాడు. స్వస్థతకు మించినది ఒకటి ఉన్నది, అది శుద్ధి. పాపానికి మించినది ఒకటి ఉంది, అది శాపం. మనం పాపం చేయటం బట్టి మాత్రమే మనం పాపులమని పిలవబడటం లేదు, కానీ మన మీద ఉన్న శాపాన్ని బట్టి పాపం చేస్తూ ఉంటున్నాము. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఆదామౌలు చేసిన పాపం మన మీద శాపంగా సంక్రమించి జన్మత పాపులుగా తీర్చబడుతున్నాం. కనుక యేసుక్రీస్తు వారు శాపగ్రస్తమైన శ్రమలను అనుభవించి శాపగ్రస్తమైన సిలువలో మరణించి తిరిగి లేచిన ద్వారా విమోచన కలుగు చేసినారు. ఆ రోజు వరకు యేసుక్రీస్తు వారు కాక ఆ శాపగ్రస్తమైన కుష్ఠరోగం నుండి విడిపించేవాడు, విడిపించే డాక్టర్ లేడు, బాగు చేసే మందు మరి కనిపెట్టబడలేదు. యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత మరి శరీర సంబంధమైన కుష్ఠరోగానికి, ఆత్మ సంబంధమైన కుష్ఠకు మందు దొరికింది. ఆయన రక్తమే విడుదలను విమోచనను ఇచ్చింది. పాపం నుండి శాపం నుండి విమోచించినాడు ఆయన సిలువు మరణ పునరుత్థానముల ద్వారా. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మరో విషయం, ఈ కుష్ఠ వ్యాధి ఎలా రోగిని బాధించి శరీరాన్ని కొరికి తినేస్తుందో అలాగనే ఆత్మ సంబంధమైన కుష్ఠ కూడా ఒక ఆత్మీయ జీవితాన్ని బయటికి కనబడకుండా తినివేసి నాశనానికి నడిపిస్తుంది. శరీర సంబంధమైన కుష్ఠ రోగం గలవారు అంటరాని వారు గాను, తృణీకరింపబడిన వారు గాను, వెలివేయబడిన వారు గాను పరిగణిస్తాం. అయితే విశేషం ఏమిటంటే ఆత్మీయ కుష్ఠు గలవారిని గుర్తించగలిగిన మనోనేత్రాలు మనకు మనం కలిగిన వారమైతేనే తప్ప వారితో ఎంతో సంతోషంగా సహవాసం చేస్తూనే ఉంటాం. ఆ కొరుకుడు పుండు మగనకును సోకి మనలను కొరుకు వేస్తుంది. ఏమిటా కుష్ఠం? దేవుని వాక్యానికి వ్యతిరేకత, కృంగుబాటు, పరిశుద్ధులను, దైవజనులను, దేవుని సేవకులను చూసి ఆయాసపడటం, ఇలాంటి లక్షణాలు గలవారికి ఆత్మీయ శుద్ధి కావలసి ఉంది. లేకుంటే వారి జీవితాల్లో అభివృద్ధి ఆశీర్వాదాన్ని కోల్పోతారు. దేవుని శాపాన్ని పొందుకుని అటువారి శరీర రోగాలతో పాటు మరి నరక ప్రాప్తులు కూడా కాక తప్పదు. అందుకే యేసయ్యకు నిన్ను శుద్ధినిగా చేసేందుకు ఇష్టం ఉంది. నీవు నీ రోగాన్ని గుర్తించగలిగితే మరి అలాగే నీ మీద కనికరపడి నిన్ను ముట్టి శుద్ధినిగా చేయటానికి చేయి చాపుతున్నాడు ఆయన. మరి నీకు శుద్ధులు కావాలన్న ఆశ ఉందా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమమయుడా, నీ పరిశుద్ధన మనకు స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు దేవా. తండ్రి, శరీర సంబంధమైన కుష్ఠను గుర్తించగలుగుతున్నాము, కానీ ఆత్మ సంబంధమైన కుష్ఠను మేము గుర్తించలేని స్థితిలో ఉంటున్నాం. మేము గుర్తించి దాని నుంచి విడుదల పొందాలని ఆశపడితే మీరు శుద్ధులుగా చేయటానికి ఇష్టపడుతున్నారు ప్రభువా. మేము ఆత్మీయ కుష్ఠును గుర్తించలేని స్థితిలో ఉంటున్నాం. మా స్థితిని మేము గుర్తించక నాశనానికి పరుగు పెడుతూ ఉంటున్నాం. మమ్మల్ని క్షమించండి, మా మనోనేత్రాలు వెలిగించండి,
మమ్మల్ని కురుకు వేసి ఆ కుష్టు నుంచి విడుదల దయచేయండి, విమోచించండి, నరకానికి నడిపించి శాపాన్ని కొని తెచ్చి ఆత్మ సంబంధమైన రోగంతో పీడింపబడుతున్న అనేక మంది జీవితాల్లో మీరే ఆత్మకార్యం జరిగించి విడుదల చేయమని మహింపొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.